हाई अंडी नेनु मी नव्या ईरोजु मीकु वेजिटेबल करी चूपिस्तानु सो दीनिकि कावाल्सिन इदि एला चेसुकोवालो नेनु प्रिपेर चेसि चूपिस्तानु प्लीज लाइक चेयंडि कामेंट चेयंडि हाई अंडी ईरोजु नेनु मीकु वेजिटेबल करी चूपिस्तानु सो दानिकि कावाल्सिनवि बीरकाय सोरकाय क्यारेट अंड कोत्तिमीर पोटाटो वन चिक्कुडुकाय రెండు టమాటాలు అండ్ వంకాయలు సో నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఇందులోకి ఉడకబెట్టిన బొబ్బర్లు సో ఇవన్నీ కలిపి నేను వండుతాను అండ్ ప్రాసెస్లోకి వెళ్దామండి గిన్నె పెట్టేసుకొని ఇందులో మనం 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర సారీ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర ఫ్రై అయ్యాక చిన్న 2 టమాటా పీసులు వేసుకొని అల్లం వేసుకోవాలి ఎందుకంటే అల్లం డైరెక్ట్ వేస్తే మాడిపోతుంది 1/2 స్పూన్ అల్లం ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ టమాటా వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కలుపుకొని ఒక 30 సెకండ్స్ మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే అది మగ్గాలి కాబట్టి మూత తీసి ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో సాల్ట్ వేసుకుందాం వన్ స్పూన్ వేసాను ఇలా తగ్గితే కనుక తర్వాత టేస్ట్ జ్యూస్ వేసుకోవాలి సో బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 సెకండ్స్ పెట్టేసుకుందాం 30 సెకండ్స్ క్లోజ్ చేసుకుందాం అన్నమాట చిక్కుడు వేసి కలుపుకున్నాను అండ్ ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం బీరకాయ ఇది ఎక్కువగా మా సైడు వినాయక చవితికి అండ్ బోనాలు తీసుకునేటప్పుడు వండుతారు మిక్సర్ కర్రీ బాగుంటుంది అండ్ ఇప్పుడు ఇందులో సోరకాయ ఇవి కాస్త మగ్గాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 1 మినిట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అండ్ ఆలు ఇది ఉడకబెట్టిందండి డైరెక్ట్ కట్ చేశాను అండ్ ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న బొబ్బర్లు బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి సో కలిపి మూత పెట్టేసుకుందాం 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చూడాలి ఎందుకంటే అడుక్కు మాడే అవకాశం ఉంటుంది సో అందుకే ఒకసారి చూసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి మన కూర రెడీ అయ్యింది చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కొత్తిమీర చల్లి స్టవ్ వేసుకుంటే అయిపోతుంది